హల్లెలూయా అనుదిన జీవాహారము అనే దైవ వర్తమానాన్ని ప్రతిరోజు విని ఆశీర్వదించబడుతున్న నా ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నేడు దేవుడు మనకిచ్చిన అంశము భయపడకుము దిగులు చెందకుము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం ఉన్నటువంటి మాటను మనం చదువుకుందాం భయపడకుము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడని నేనే నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును భయము ఈ లోకములో దేవుని నమ్మని వారి జీవితాల్లో కలుగుతుందేమో గాని దేవుని విశ్వసించేటువంటి వారి జీవితాల్లో ఇది కొంచెమైనా కనిపించదు సహజ సిద్ధంగా మానవుడికి వచ్చేటువంటి భయపరంగా వారికి వచ్చినా కూడా వారు దేవుని యొక్క సహాయంతో వారిని దాన్ని దేయించగలుగుతారు మనం చూసుకుంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక భయము దిగులు ఉంటుంది మనిషి బ్రతికేటువంటి బైబిల్ ప్రకారంగా ఆయుష్ 70 లేదా 80 సంవత్సరములు ఈ ఆయుష్ కాలములో మనిషి తన సొంత ఆలోచనలు చెప్పున ఎప్పుడైతే ప్రారంభమవుతాయో అప్పుడు ప్రతి మనిషికి కూడా భయాలు ప్రారంభమవుతూ ఉంటాయి ఉదాహరణకు యుక్తకాల వయసు వచ్చినప్పుడు మనుషుడికి ఆలోచనలు వస్తూ ఉంటాయి చదువుకున్నంతసేపు ఏముండవు చదువు అయిపోయిన తర్వాత ఒక మంచి యవ్వనంలోనికి వచ్చినప్పుడు నేనేంటి నేను ఎలా బ్రతకాలి అనేటువంటి ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో మనిషికి తెలియనటువంటి ఒక భయాలు దిగుళ్ళు వస్తాయి సహజంగా కానీ దేవుని నమ్మని వారి జీవితాలు ఇలా కలుగుతాయి దేవుని నమ్మి బాల్యము నుంచి లేదా రక్షణ పొందిన నాటి నుంచి ఎవరైతే దేవుని మీద తన భారాలు వేస్తారో వారి భయాలను జయించగలుగుతూ ఉంటారు ఎలా అంటారా దేవుని వాక్యం సెలవిస్తుంది కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అన్న దానికి ఆన్సర్ ఏంటో తెలుసా యెహోవా వలననే నాకు సహాయము దొరుకును అనే వాక్యము సెలవిస్తుంది కదా ఈరోజు మనం భయపడాల్సిన దిగులు చెందాల్సిన అవసరం ఏముంది ఈ లోకములో నిన్ను పోషిస్తున్న దేవుడు నీకు సమస్తాన్ని ఇస్తున్న దేవుడు నువ్వు ఈ లోకముల గురించి ఎందుకు భయపడాలి ఈ వాక్యం వింటున్న సహోదరా సహోదరి ఈ వాక్యం నీకోసమే నువ్వు ఒకవేళ భయపడుతున్నావా దిగులు చెందుతున్నావా నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా దేవుని వలననే నీకు సహాయం వస్తుంది నువ్వు ఒకవేళ భయపడుతున్నావేమో ఒకసారి వాక్యం నీకోసమే నీ సహాయం దేవుడి నుంచి వస్తుంది కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఈ లోకస్తులు దేవుని యందు విశ్వసించిన వారికి అనేక భయాలు ఉంటూ ఉంటాయి ఈరోజు ఆ భయాల నుంచి ప్రభు నీకు జయాన్ని ఇవ్వబోతున్నారు ప్రభు దగ్గరికి రండి ప్రభు నీ జీవితంలో ఆ దిగులు కావచ్చు ఆ భయాలు కావచ్చు తీసివేయాలంటే మనం ప్రభు దగ్గర ఉందాం ప్రభువులో ఆనుకుందాం దేవుడు మీ భయాలను మీ దిగులను తీసివేయనుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు అద్వితీయుడిని నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రభు దేవాన్ని బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి భయాలను దిగులను తీసివేయనాయన ఈ లోకంలో ప్రభు భయపడేవారు దిగులు చెందువారు ఉన్నారు కానీ నీ బిడలకు నాయన అవి అందరంత దూరంలో ఉన్నాయి ఎందుకంటే మా సహాయము నీవే దేవా కాబట్టి ఈరోజు నాయన మా జీవితాల్లో కావలసినటువంటి ధైర్యాన్ని శక్తిని మాలో అనుగ్రహించమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొందుకున్నాము తండ్రి ఆమేన్ దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక